హాయ్ ఫ్రెండ్స్, మనము మోడర్న్ బ్రెడ్ మామూలుగా మనం తెచ్చుకుంటాం కదా బ్రెడ్, దాంతో మనము చక్కని రెసిపీ చేసుకుందాము. అది డబుల్ కా మీఠా. డబుల్ కా మీఠా ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా మనము ప్రతి స్లైస్ ఆఫ్ బ్రెడ్ని తీసుకొని అన్ని స్లైసెస్లో కొనలన్నీ కంప్లీట్గా తీసేయాలన్నమాట. తీస్తే మధ్య భాగాలు వస్తాయి కదా, వాట్లని చక్కగా నెయ్యి పెట్టి వేయించుకోవాలి పెనం మీద. మనం రొట్టె కాల్చినట్టుగా ఇది ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుతూ కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కాల్చి అన్నీ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, అవన్నీ ఆరాక ముక్కలు ముక్కలుగా అన్నీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బాణలిలో కాస్త నీళ్లు పోసి ఆ నీళ్లు మునిగేంత వరకు మనం ఆ చక్కెర ఎంత మనం ఒక గ్లాస్ వేసుకున్నాం అనుకోండి, అంటే మొత్తం తీసుకున్నటువంటి బ్రెడ్ ఏదైతే ఉంటుందో ప్యాకెట్లో దానికి మనకు దాదాపుగా ఒక పెద్ద కప్పు అంటే పెద్ద గ్లాస్ చక్కెర పడుతుంది. అంతే అంత నీళ్లు పోయాలి. దా నీళ్లు పోసాక దానిలో ఆ చక్కెర వేసేసి బాగా కలపాలి. కలిపి మంచిగా తెరుగుతూ ఉంటుంది అన్నమాట, ఇట్లా బుడగలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఇది ఏం చేయాలి, ఈ బ్రెడ్ వేసేసి వేయించిన బ్రెడ్ అంతా ముక్కలు చేసుకున్నాం కదా, అది వేసేసి నిదానంగా కలపాలన్నమాట. అది ముక్కలుగా కూడా కొందరు ఇష్టపడతారు, కొందరేమో బాగా అది మ్యాష్ అయిపోయేలాగా మెత్తగా వచ్చేలా కూడా ఇష్టపడతారు. అది మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అప్పుడు అలా చేసుకున్న తర్వాత మనం వేరేగా కొద్ది చిన్న బాణల్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పులు కావాలనుకుంటే బాదం సన్న సన్న ముక్కలు కోసేసి దాన్ని, బాదం కూడా తెలుసు కదా మనకి ఎలా నీళ్ళలో నానబెట్టి తర్వాత తీసిన తర్వాత దాన్ని సన్న ముక్కలు చేసేసి దాన్ని ఆరబెట్టి అప్పుడు దాన్ని ఈ జీడిపప్పు ముక్కలతో పాటు వేయించుకోవచ్చు అనమాట. వేయించిందంతా పక్కన పెట్టుకొని తర్వాత ఇలాచి ఒక రెండు ఇలాచీలు తీసుకొని చక్కగా దాన్ని పౌడర్గా చేసుకోవచ్చు. ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కచ్చపచ్చగా వేసి దాంట్లో వేసేస్తారు. ఆ మొత్తం చెక్కు కూడా అలాగే పైనుంచి వచ్చినప్పుడు నోటికి వచ్చినప్పుడు తీసేస్తారు. అలా కాదు, నీట్గా చేయాలి. మనం ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు కూడా ఉంటారన్నప్పుడు చక్కగా దాన్ని మొత్తం ఇలాచీలో ఉన్నటువంటి చిన్న చిన్న గింజలన్నీ తీసి చక్కగా దాన్ని పౌడర్లా చేసేసుకొని దాన్ని కూడా ఈ మొత్తం ఇది దగ్గరకు వస్తుంది అనమాట. ఏదైతే మనము ఈ పాకం అనేది తీసుకొని దాంట్లో ఈ బ్రెడ్ ముక్కలు వేయించిన బ్రెడ్ ముక్కలు వేసాం కదా, అవి బాగా తిప్పినప్పుడు దాంట్లో ఇవి కూడా వేసేయాలి. ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు వేసేసిన తర్వాత కలిపేస్తే చక్కగా తయారవుతుంది అనమాట. అప్పుడు టేస్ట్ చూడాలి, చూస్తే చక్కగా వస్తుంది. అది కొంచెం మరీ అంత వేడివేడి కాకుండా కొద్దిగా అలా ఆరనివ్వాలి. ఒక 10 మినిట్స్ చాలు. ఆ 10 మినిట్స్ తర్వాత చక్కగా ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక చిన్న గిన్నెలో తీసుకొని అలా ఒక్కొక్కరికి అలా సర్వ్ చేయాలన్నమాట. చెంచాతో సర్వ్ చేస్తే చాలా చక్కగా టేస్టీగా ఉంది. ఎందుకంటే ఇది మనం నెయ్యి బాగా పడింది కదా, నెయ్యి కూడా చాలా బలవర్ధకం. నెయ్యి మంచి కొవ్వు కిందకి ఇప్పుడు అందరూ చెప్తున్నారు శాస్త్రజ్ఞులు కూడా, కనుక నెయ్యి మంచిదే. కాకపోతే షుగర్ పేషెంట్లు తినకూడదు ఎక్కువగా, ఏదో కొంచెం ఒక చెంచా తినొచ్చు అంతే. మిగతా వాళ్ళందరూ ఎవరైనా కూడా ఇది తీసుకుంటే మంచిగా బాగుంటుంది. బ్రెడ్తోని మనం చేసుకునేటువంటి డబుల్ కా మీఠా ఇది. ఎలా ఉంది చెప్పండి.